కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా శ్రీరామ్ సాగర్ పునరుజ్జీవ పథక పనులు పూర్తయ్యాయని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చెప్పారు. నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వరద కాలువపై ఏర్పాటు చేసిన తూముల పనులను ఆయన పరిశీలించారు. 9 తూముల ద్వారా కాళేశ్వరం నీటిని నియోజకవర్గంలోని చెరువుల్లో నింపామని తెలిపారు. దీంతో వేసవిలో కూడా చెరువుల్లో పుష్కలంగా నీళ్లు ఉంటాయన్నారు. ఎండాకాలం కూడా వరద కాలం నుంచి ఈ 15 చెరువులు నింపుకునే ఏర్పాటు ఇవాళ జరిగింది. నేను ఇవాళ ఆ తూముల మరి ఎక్కడ దానికి వచ్చింది పనులని చూడటానికి వచ్చాను. అన్ని తూముల పనులు పూర్తయినాయి. ఒక కింద కింద కాలువల దగ్గర కొద్దిగా పనులు పెండింగ్ ఉన్నాయి, అవి కూడా తొందరలోనే పూర్తి జరుగుతాయి. చాలా సంతోషం.